Hi friends, this is John. You are watching Pravin Digital. Friends, ఈ వీడియోలో మనం పులిగడ్డ అడ్వకేట్ అదే విధంగా పెనుమూడి పులిగడ్డ వారధి డిసి మందాలని అయితే మీ అందరికి చూపించబోతున్నాను. ఈ పులిగడ్డ అడ్వకేట్ ని చేరుకోవడానికి మనకు రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి విజయవాడ నుంచి హైవే మీద మచిలీపట్నం జాతీయ రహదారి మీద వెళ్ళి పామర్ మీద నుంచి రైట్ తీసుకొని ఓపిదేవి తర్వాత చల్లపల్లి మీద నుంచిగా వెళ్ళొచ్చు. రెండోది కృష్ణానది కరకట్టమట వెనుగడ్డి చేరుకోవచ్చు. అటు హైవే మీద నుంచి వెళ్తే 80 కిలోమీటర్ పైగా జర్నీ టైం వస్తుంది. అదే కరకట్ట నుంచి వెళ్తే మనకి 60 కిలోమీటర్ జర్నీగా మనమైతే రీచ్ అవ్వచ్చు పాయింట్ని. సో ఇప్పుడు మనందరం కూడా కరకట్ట మీద ఉన్నటువంటి ప్రాంతానికి జర్నీ అయితే మీకు చూపించబోతున్నాను. ఈ కరకట్ట మీద ఉన్న ప్రాంతానికి ఏంటంటే ఎక్కువ స్పీడ్ బ్రేకర్లు అయి ఉంటాయి. అయినా జర్నీ చాలా బాగుంటుంది. కృష్ణానది అందాలు తర్వాత పొలాలు కృష్ణానది యొక్క పంటలు ఏంటి కూడా చూస్తూ ఆస్వాదించవచ్చు. జర్నీ అయితే కొనసాగించవచ్చు. ప్లీజ్ కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి కోనసీమ తర్వాత దిగిసీమ కృష్ణానది గోదావరి అందాలు అన్నీ కూడా మన ఛానల్లో ఉంటాయి. టూర్స్ అండ్ ట్రావెల్స్ గురించి పూర్తి సమాచారం మన ఛానల్లో దొరుకుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం పులిగడ్డ అక్వడేట్ దగ్గర అయితే ఉన్నాము. చాలా అద్భుతమైనటువంటి నిర్మాణం ఈ పులిగడ్డ అక్వడేట్. స్పెషల్ ఏంటంటే ఎమ్మల్ మనకు కనిపిస్తుంది చూసారా, అదంతా కూడా కృష్ణానది. ఈ కింద ఏమో మంచినీటి కాలువ. దివసీమ ప్రాంతాలన్నింటికి కూడా వాటర్కి కానీ తర్వాత పంట పొలాలకు కానీ ఈ యొక్క ఈ వాటర్ని ఉపయోగిస్తారు. అవినిగడ్డ, నాగైలంక, కోడూరు ప్రాంతంలో చాలా అద్భుతమైనటువంటి నిర్మాణం. పైనేమో కృష్ణానే కిందేమో కృష్ణారేవర్ ఫాలో వెళ్తూ ఉంటే పైనుంచి వాటర్ వెళ్తూ ఉంటుంది. ఇది 1936 బ్రిటిష్ కాలంలో అయితే నిర్మాణం జరిగింది. సో అద్భుతమైనటువంటి ప్లాన్తో ఈ యొక్క అడ్వడేట్ని అయితే నిర్మాణం చేశారు. ఎన్ని వరదలు వచ్చినప్పటికీ, భారీ వరదలు వచ్చినప్పటికీ, తర్వాత ఉప్పెన్లు వచ్చినప్పటికీ, ఎన్ని తుఫాన్లు వచ్చినప్పటికీ కూడా తట్టుకుని నిలబడింది. 1977 లాంటి భయంకరమైనటువంటి దివసీమ ఉప్పెన లాంటి ప్రాంతంలో తుఫాన్ టైంలో కూడా ఈ యొక్క అడ్వడేట్ అయితే నిలబడింది. సో అద్భుతమైనటువంటి నిర్మాణంతో అప్పుడు బ్రిటిష్ కాలం వాళ్ళు అయితే ఈ యొక్క అడ్వడేట్ నిర్మాణం చేశారు. తర్వాత దివసీమ వచ్చినట్లు అయితే తప్పకుండా కూడా ఈ యొక్క ప్రాంతాన్ని విజిట్ చేయవచ్చు. చాలా అద్భుతంగా ఉంటుంది. Thank you.
వీడియో కోసం నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ బటన్ ఎనేబుల్ చేయండి, మర్చిపోవద్దు. మరి లేటెస్ట్ వీడియో మీ ముందుకు. అంటే దాన్ని స్మైల్, బీ హ్యాపీ. బాయ్ బాయ్.